రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తా ఉంది పరిపాలన పరంగా మరి ఏ రూపంలో ఆ వైఫల్యాలు కనిపిస్తా ఉన్నాయంటే రెండు మూడు రోజుల కిందట ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండబడిన నర్సులు వారి డ్యూటీల విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యల మీద మీడియాకి ఎక్కిన వైనమే మనకందరికి కరెక్ట్ గా కనిపిస్తా ఉంది అంటే వాళ్ళు ఎవరెవరైతే పేషెంట్లు వస్తా ఉన్నారు వాళ్ళు కోవిడ్ బాధితులు కావచ్చు లేదా సాధారణమైన పేషెంట్లు ఇతర జబ్బులతో ఉండబడిన వాళ్ళు కావచ్చు వాళ్ళ ద్వారా కోవిడ్ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా నర్సులకు నర్సుల ద్వారా డాక్టర్లకు లేదా వీళ్ళకి ఎవరికైనా నర్సులకు ఆ వ్యాధి సంక్రమించి ఉంటే అది వరకే అది కోవిడ్ బాధితులు కాని పేషెంట్లకు కూడా సాధారణమైన జనాలకు పాకిపోయే పరిస్థితులు ఈ నాడు ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్రమించింది ఆ పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పేసి వాళ్ళు ముక్కుసూటిగా చెప్తే దానికి బదులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి బుకాయిస్తూ పరోక్షంగా వాళ్ళను బెదిరిస్తూ ప్రెస్ మీట్కి ఎక్కడం అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి మరి ఎమ్మెల్యే గారికి మినిమం అవగాహన అయినా ఉందా రెండో దప్ప ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని చలాయిస్తున్నప్పటికీ కూడా ప్రజలకు ఏం అవసరమో ప్రజలలో ఉండబడిన ఈ డిజాస్టర్ను కానీ కోవిడ్ 19ని కానీ నివారణ చర్యలకు ఉపయుక్తమైన ప్రభుత్వ అధికారులు వైద్యాధికారులు మున్సిపల్ అధికారులు మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రజల్లో నిరంతరము సంచరిస్తా ఉన్నారు చెరిస్తా ఉన్నారు వాళ్ళతో జబ్బు ఉన్న వాళ్ళతో తిరుగుతున్నాడు లేని వాళ్ళతో తిరుగుతున్నారు వీళ్లకు రక్షణ చర్యలు ఏం చేపట్టగలిగినారు మీరు మీరందరూ గమనిస్తా ఉన్నారు మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో వైద్యం అందిస్తున్న వైద్యాధికారులకు నర్సులకు కోవిడ్ 19 సోకడం జరిగింది అటు తర్వాత కర్నూలు అటు తర్వాత గుంటూరు ఇంకా బయటపడండి చెప్పుకోలేని ఏమాత్రము వైద్యాధికారులు నర్సులు ఇంకా ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం దాన్ని పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ మూసేస్తూ ఏమాత్రం బయటికి రాకుండా అణిచివేస్తూ చర్యలు తీసుకుంటా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో తీసుకుంటే ఎమ్మెల్యే ఎంత అసమర్థంగా ఉన్నాడో రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి కూడా అంతే అసమర్థంగా పనిచేస్తూ ఉన్నాడు మరి దీనికి బాధ్యులు ఎవరు కేంద్రము వేలిపెట్టే పరిస్థితులు రాజ్యాంగ పరిస్థితులు ఉత్పన్నమయ్యే దారికి దిశగా అంటే ఆరోగ్య ఎమర్జెన్సీ తీసుకొచ్చే పరిస్థితులు ఉత్పన్నమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది అది కొన్ని ప్రాంతాలు కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరగచ్చు ఇలాంటి పరిస్థితులు నానాటికి పెరుగుతూ ఉన్నాయి దయచేసి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా జిల్లాలో ఉండబడిన ఉప ముఖ్యమంత్రి గారి కడపను ప్రొద్దుటూరులో ఉండబడిన ఎమ్మెల్యేను కూడా నేను రిప్రజెంట్ చేస్తూ ఉండేది ప్రజల బాధలు గమనించడంతో పాటు ప్రభుత్వాధికారులు మీడియా వాళ్ళు ప్రజలకు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళ జాగ్రత్తల కోసం వాళ్ళకి వ్యాధి వ్యాప్తి కాకుండా నివారణ చర్యల్లో భాగంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వాళ్లకు మీరేం రక్షణ చర్యలు కల్పించబోతా ఉన్నారు బుకాయించడం అనేది నేను కోరుకోవడంలా మీది తప్పు ఉందో లేదో నేను అడగడం లేదు ఇప్పటి వరకు జరిగిపోయిన పరిస్థితుల పరిణామాలు కూడా నేను ప్రశ్నించడంలా ఈనాటి నుండి మీరు నర్సులకు కానీ డాక్టర్లకు కానీ ఏ విధమైన రక్షణ చర్యలు చేపట్టబోతా ఉన్నారు అదేవిధంగా పోలీసులకు కూడా ప్రొద్దుటూరులో సోకింది వ్యాధి పోలీసులకు ఏ విధమైన రక్షణ చర్యలు మీరు కల్పించబోతా ఉన్నారు మీడియా వారికి ఇంతవరకు సోకలేదు అట్లని మీరు ఉదాసీనంగా ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు సోకితే తప్ప మేము కళ్ళు తెరవమనే పరిస్థితి దయచేసి తెచ్చుకోకుండా మీడియా వారికి కూడా మీరు ఏ విధమైన రక్షణ చర్యలు కల్పించబోతా ఉన్నారు ప్రజలకు రక్షణ కల్పించలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ఉండబడిన అధికారులు కానీ మీరు కానీ అది మీ వైఫల్యం అనేది ప్రజలు గమనించినారు కనీసం మీ తరపున మీకోసం పనిచేస్తుండబడిన ఈ మొత్తం వ్యవస్థలకు మీరెందుకు పని చేయలేకపోతా ఉన్నారు ఇప్పటి వరకు ప్రజలందరమంది చాలామంది వితరణ చాటుకున్నారు ఎంతోమంది ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ లేదా డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ నిధులు సమకూర్చినారు దానిపైన మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఆ నిధులు ఎవరి కోసము దేనికోసం మీరు విడుదల చేసినారు ఎవరికి ఖర్చు చేసినారు అనేది కూడా తెలియజేస్తే మీ నిజాయితీని మీరు చాటుకున్నట్లయితాదని చెప్పేసి ఎమ్మెల్యేని కూడా నేను ఈ విధంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను వైద్య శాఖ అధికారులు కానీ లేదా మున్సిపల్ అధికారులు కానీ
పోలీస్ శాఖ కానీ ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులకన్నిటికీ కూడా మీరు సమాధానం చెబుతూ కనీసం మీ కోసం పని చేస్తున్నవడిన మీ శాఖ ఉద్యోగులకైనా మీరు తక్షణ సౌకర్యాలు గాని అవసరమైన సౌకర్యాలు గాని కల్పించినారనే దాని కోసమైనా మీరు ఈ వివరాలు తెలియజెప్పాల్సి ఉంటది పోలీసులు ప్రొద్దుటూరు అధిష్టానము పోలీస్ శాఖలో ఉండబడిన డిఎస్పీఆర్ని ఒకసారి సుధాకర్ గారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా మున్సిపల్ కమిషనర్ని గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను నేను దయచేసి మున్సిపల్ నిధులు ఎంత ఈ కోవిడ్ దానికి ఎంత ఖర్చు పెట్టినారు వేటికి ఖర్చు పెట్టినారు ఎవరెవరికి మీరు శానిటైజేషన్ గాని మిగతా వాళ్ళ ఉద్యోగస్తులకు గాని ఏ సౌకర్యాలు కల్పించినారు దాంట్లో ప్రభుత్వ నిధుల మున్సిపల్ నిధుల ఖర్చు పెట్టిండేది ఆ వివరాలు కూడా మీరు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ కరోనా వ్యాధిని అడ్డు పెట్టుకొని మీరు దయచేసి అవినీతికి పాల్పడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు ఈ మొత్తం వ్యవస్థను జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా మేము ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్కు రిప్రజెంట్ చేసే ఉద్దేశంలో ఉన్నాము దీన్ని వీలైతే టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ లేదా మీడియా ఈ ఆన్లైన్ ద్వారా కానీ మేము రిట్ పిల్లు దాఖలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము